దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో నామినేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ కావడంతో ఒక పట్టాన్ని తెగడం లేదు. నామినేట్ చేసే సమయంలో చెప్పే కారణాలతో ఏకీభవించకపోవడమే కాకుండా గొడవకు కూడా దిగుతున్నారు. సోమవారం ఎపిసోడ్లో చూసిన నామినేషన్స్ ఒక పార్ట్ అయితే, మంగళవారం ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ హిట్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో నామినేషన్స్పై ఆసక్తిని రెట్టింపు చేసింది. ముఖ్యంగా శివాజీ శోభా శెట్టి మధ్య జరిగిన గొడవ హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. హౌస్లో ఉన్న అందరితో పోలిస్తే శివాజీ మైండ్ గేమ్స్ బాగా ఆడుతున్నాడని తెలిసిపోతుంది. నామినేషన్స్లో షకీలా కూడా అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. మీరు హౌస్లో ఉంటే నేను మైండ్ గేమ్స్ ఆడలేనంటూ చెప్పుకొచ్చింది. శివాజీ హౌస్లో ఒక ప్యాటర్న్ వైజ్గా గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్కి శివాజీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నట్లుగానే అందరూ అనుకున్నారు. ఎప్పుడు ప్రశాంత్కి సపోర్ట్గానే శివాజీ మాట్లాడాడు. కానీ నామినేషన్స్ తర్వాత మాత్రం అమర్దీప్ గౌతమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రశాంత్ వీక్ కాదు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాడు. మీరు వాడితో కంపీట్ చేయండి అని నేను ముందు నుంచే చెప్తున్నాను, మీకే నేను చెప్పేది అర్థం కావట్లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఇదొక్కటే కాదు, హౌస్లో గ్రూపులు ఉన్నాయని అందరికీ తెలుసు. హౌస్లో ఉన్న అన్ని గ్రూపులతో కామన్గా మాట్లాడే వ్యక్తి శివాజీ. తన మాటలు సామెతలతో ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదుండి ప్రొవోక్ కూడా చేయగలడు. అయితే ఇప్పుడిప్పుడే శివాజీ మైండ్ గేమ్స్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వస్తున్నట్లు ఉన్నారు. ఇప్పటికే నామినేషన్స్లో అమర్దీప్ తన వర్షన్ చెప్పాడు. ప్రియాంక జైన్ కూడా శివాజీని నామినేట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కామెంట్ చేసింది. మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్కి సంబంధించి ప్రోమోలో శోభా శెట్టి కూడా శివాజీపై ఫైర్ అయింది. ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పింది. మీదకు రాకుండా మాట్లాడాలి అంటూ సూచించింది. అన్న అంటూనే స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది. అయితే శివాజీ కూడా ఎక్కడా తగినట్టు కనిపించలేదు. తాను వాదనలు మొదలు పెడితే తట్టుకోలేవంటూ కూల్గా చెప్పాడు. నేను కూడా ఆర్టిస్ట్ని అంటూ శోభా శెట్టి చెప్పగా, ఆర్టిస్టువి కాబట్టే ఇంప్రెస్ చేశావు అని శివాజీ అన్నాడు. ఆ మాటలు మాట్లాడొద్దంటూ శోభా శెట్టి రెచ్చిపోయింది. దాంతో శివాజీ కూడా బేస్ పెంచి ఆ రోజు గేమ్లో ఇంప్రెస్ చేయడమే కదా పాయింట్ అంటూ చెప్పాడు. అంటే ఇంప్రెస్ ది బిగ్ బాస్ టాస్క్లో గెలిచింది శివాజీ రతిక, శోభా శెట్టి గెలవలేదు అనే విషయాన్ని పాయింట్అవుట్ చేశాడు. కానీ ఆ విషయం శోభా శెట్టికే తట్టలేదు. అక్కడితో ఆకుండా అందరూ కలిసే ఆడుతున్నారంటూ శివాజీ కామెంట్ చేశాడు. అసలు శోభా శెట్టికి ఆట ఆడటం రాదంటూ మాట్లాడాడు. ఆ మాటలు విన్న శోభా శెట్టి కోపంతో ఊగిపోయింది. తనకు వచ్చిన తెలుగులోనే కౌంటర్స్ ఇచ్చింది. పోపో అని చెప్పడానికి శివాజీ ఎవరు అని ప్రశ్నించింది. పోవాల్సి వస్తే బిగ్ బాస్ చెప్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఎపిసోడ్లో కూడా శివాజీ సీరియల్ ఆర్టిస్ట్కి స్టార్ మా బ్యాచ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ఆ విషయాన్ని దామిని ప్రియాంకకి అమర్దీప్ శోభాలకు చెప్పింది. ఆ మాట వినగానే ప్రియాంక జైన్ రగిలిపోయింది. మాకు లైఫ్ ఇచ్చిన ఛానల్లోనే ఉన్నాం, ఉంటాం కూడా అంటూ చెప్పుకొచ్చింది. ఇక వీళ్ళ గొడవలో తప్పు ఎవరిది అని చూస్తే శివాజీ చేసే పోకింగ్కి కంటెస్టెంట్స్ చాలా ఊగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా చేసేలా శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ విషయం వీళ్ళకే అర్థం కావట్లేదు. అలా ఊగిపోతే వీళ్ళకే నష్టం జరుగుతుంది. ఇంకా శివాజీ కూడా అలాంటి మైండ్ గేమ్స్తో ఎక్కువ రోజులు మంచిగా నటించలేడు. ఎందుకంటే అందరూ స్ట్రాటజీలు ప్లే చేస్తారు, కానీ శివాజీ కాస్త ఎక్కువగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎదుటి వారిని అసలు మాట్లాడనివ్వడం లేదు. ఆ పాయింట్ మీదే ఎక్కువ నామినేషన్స్ కూడా జరిగాయి. మరి శివాజీ మైండ్ గేమ్స్, అతను హౌస్మేట్స్ మీద చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.